హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రశాంత్ జాబ్స్ అడ్డా ఈరోజు మనం ఆర్మీ టెక్నికల్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆర్మీ టెక్నికల్ క్వశ్చన్ పేపర్ జీడి అండ్ ట్రేడ్స్మెన్ క్వశ్చన్ పేపర్స్ కంటే కొంచెం టఫ్గా ఉంటుంది ఎందుకు అంటే ఇది ఇంటర్ టెన్ ప్లస్ టూ ఎంపీసీతోని కాబట్టి మ్యాథ్స్ ఫిజిక్స్ బిట్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి ఫిజిక్స్ బిట్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి ఓకేనా మ్యాథ్స్ కూడా కొంచెము డెప్త్గా ఉంటుంది జీడితో కంపేర్ చేసినప్పుడు ఓకే రైట్ సో ఫస్ట్ జీకే క్వశ్చన్స్ చూద్దాము జీకే క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఇందులో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి సో జీకే క్వశ్చన్స్ టెన్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము పార్ట్ వన్లో నెక్స్ట్ పార్ట్ టూలో మ్యాథ్స్ చేద్దాము పార్ట్ త్రీలో వచ్చేసి ఫిజిక్స్ బిట్స్ డిస్కస్ చేద్దాం ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి సారనాథ్ లయన్ సార్నాథ్స్ లయన్ క్యాపిటల్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ఓకే మనకి సార్నాథ్స్ లయన్ క్యాపిటల్ వచ్చేసి దేనికి ఆపాదించబడింది అని చెప్పేసి అన్నారు సో యాక్చువల్గా సార్నాథ్ వచ్చేసి మనకి ఎవరు బిల్డ్ చేశారంటే అశోక బిల్డ్ చేశారు కింగ్ అశోక ఓకే సో మనకి ఆన్సర్ సి ఇస్ ద ఆన్సర్ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి సారనాథ్స్ లయన్ క్యాపిటల్ క్యాపిటల్ది సాంచస్తూప వచ్చేసి యూపీలో ఉంది వారణాస్ దగ్గరలో ఉంటుంది సో అందులో మనకి లయన్ క్యాపిటల్ దేనికి ఆపాదించబడిందంటే అశోక ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ సో అది ఎవరంటే అశోక ఎంపైర్ ఉన్నప్పుడు బిల్డ్ చేయబడింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ వచ్చేసి ఢిల్లీ బికెమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆన్ ఓకే సో మన ఢిల్లీ అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు అది ఎప్పుడు అయిందని చెప్పేసి అంటున్నారు ఆన్సర్ వచ్చేసి బి నైన్టీన్ థర్టీ వన్లో మనకి ఢిల్లీ అనేది ఇండియా క్యాపిటల్ సిటీ అయింది యాక్చువల్గా ప్రపోజల్ వచ్చేసి ఫిబ్రవరి థర్టీన్ ఫిబ్రవరి థర్టీన్ నైన్టీన్ లెవెన్లోనే వచ్చింది మనకి ఓకే సో ఇది మనకి ఎప్పుడు ఎనాగ్రేట్ అయిందంటే నైన్టీన్ నైన్టీన్ థర్టీ వన్లో ఫిబ్రవరి థర్టీన్ రోజు ఎనాగ్రేట్ చేశారు ఎవరంటే లార్డ్ ఇర్విన్ సో మనకు అప్పటికి ఇంకా ఇండియాకి ఇండియన్ ఇండిపెండెన్స్ డే రాలేదు ఇండిపెండెన్స్ రాలేదు లార్డ్ ఇర్విన్ అని వచ్చేసి మనకి ఇది ఎనాగ్రేట్ చేశారనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ విచ్ ఆఫ్ ద ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ద ఎర్త్ సో మన భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అని చెప్పేసి అంటున్నారు సో ఇది మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్కి తెలిసిన ఆన్సరే ఆప్షన్ వచ్చేసి వీనస్ ఈజ్ ద ఆన్సర్ సో వీనస్ ఈజ్ ద ఆన్సర్ సో మనకి యాక్చువల్గా ఒక్కోసారి వీనస్ ఇవ్వకుండా ఇంకో ఇస్తే కనుక మెర్క్యూరీ ఈజ్ ద ఆన్సర్ అయ్యేది ఓకేనా సో మనకి తెలుగులో వచ్చేసి బుధుడు అని చెప్పేసి అంటాము ఓకేనా ఓకే సో మనకి ఒక్కోసారి క్యాపిటల్ బిగ్గెస్ట్ ప్లానెట్ అని చెప్పేసి అడుగుతారు సో బిగ్గెస్ట్ ప్లానెట్ వచ్చేసి మనకి జూపిటర్ ఆన్సర్ ఓకేనా సో ఆన్సర్ ఏ క్వశ్చన్ అడితే మనం అది ఆన్సర్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా టిక్ చేయాలి ఓకేనా నెక్స్ట్ సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఏంటి వీనస్ ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ శుక్రగ్రహము అని చెప్పేసి అంటాము వీనస్ అంటే శుక్రగ్రహము సో అదే క్వశ్చను సన్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ ఏదని చెప్పేసి ఒక్కోసారి క్వశ్చన్ అడుగుతాడు సో సన్కి దగ్గరగా ఉన్నదంటే సోలార్ సిస్టంలో సూర్యునికి దగ్గరగా ఉన్నది మెర్క్యూరీ బుధ గ్రహము ఓకే సో మనకి సోలార్ సిస్టంలో ఏముంటుంది ఫస్ట్ సన్కి దగ్గరలో ఈ సన్ అయితే దానికి దగ్గరలో ఫస్ట్ వచ్చేసి మెర్క్యూరీ ఉంటుంది సో మెర్క్యూరీ ఉంటుంది బుధగ్రహము దాని తర్వాత శుక్ర గ్రహము వీనస్ దాని తర్వాత ఎర్త్ థర్డ్ ప్లానెట్ ఓకేనా దాని తర్వాత మార్స్ మార్స్ వచ్చేసి అంగార కూడా అంటాము ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జూపిటర్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇది ఓకే సో మన ఎర్త్ వచ్చేసి థర్డ్ ప్లేస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రబీ క్రాప్ సో ఇందులో రబీ క్రాప్ కాంది ఏది అని చెప్పేసి అన్నాడు సో రబీ క్రాప్ కాంది ఏంటి అంటే వీట్ అనేది రబీ క్రాపే మస్టర్డ్ అనేది రబీ క్రాపే గ్రెయిన్ అనేది రబీ క్రాపే సో మేజ్ ఈజ్ ద ఆన్సర్ మేజ్ అనేది రబీ క్రాప్ కాదు యాక్చువల్గా రబీ క్రాప్ అంటే ఏంటంటే మనకి మూడు రకాల పంటలు ఉంటాయి యాక్చువల్గా రబీ ఖరీఫ్ ఓకే రబీ ఖరీఫ్ జియాద్ అని చెప్పేసి మనకి పంటలు ఉంటాయి ఓకేనా రబీ క్రాఫ్ వచ్చేసి యాక్చువల్గా అక్టోబర్ నుండి మార్చ్ వరకు అంటే ప్రజెంట్ ఇప్పుడంతా జరిగేదంతా రబీ క్రాపే ఓకేనా సో ఆ రబీ క్రాప్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అక్టోబర్ నుండి మార్చ్ సీజన్ అంటే వింటర్ సీజన్లో రబీ క్రాప్ ఉంటుంది అనమాట ఓకేనా ఇక నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఖరీఫ్ సో ఖరీఫ్ సీజన్ వచ్చేసి జూలై నుండి అక్టోబర్ వరకు ఉంటుంది సో జూలై నుండి అక్టోబర్ వరకు ఉంటుంది ఖరీఫ్ సీజన్ సో ఈ రెండింటికి మధ్యలో ఉండేది ఏంటి అంటే వింటర్ సీ సారీ సమ్మర్ సీజన్లో ఉంటుంది సో సమ్మర్లో ఎక్కువగా మనకి పంటలు వండవు కదా సో మార్చ్ నుండి జూలై మధ్యలో సో మార్చ్ నుండి జూలై మధ్యలో ఉన్న కాలం అంతా జియాద్ కాలం అంటాం ఓకేనా సో జియాద్లో ఏముంటుంది యాక్చువల్లీ ఎక్కువగా మస్క్ మిలన్లు వాటర్ మిలన్లు వెజిటేబుల్స్ ఇవి ఎక్కువగా పండిస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్కి వద్దాము వెన్ వాజ్ ద ఆర్బిఐ టేకెన్ ఓవర్ బై ద గవర్నమెంట్ సో గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నది అని చెప్పేసి అండ్ ఆర్బీఐని ఎప్పుడు టేక్ ఓవర్ చేసుకున్నది అని చెప్పేసి క్వశ్చన్ అడుతున్నాడు సో ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ నైన్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న ఆర్బీఐని సో మనకి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకేనా సో బ్యాంకులన్నింటికి మొత్తం హెడ్ ఇదే ఇది ఏ గైడ్ లైన్స్ ఫాలో చేస్తే అదే మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే ఓకేనా సో నెక్స్ట్ సో ఇది ఎప్పుడు యాక్చువల్గా ఆర్బిఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో మనకి ఎస్టాబ్లిష్ అయింది ఓకేనా ఎక్కడ కోల్కతాలో ఇది ఎస్టాబ్లిష్ చేయబడింది ఓకేనా నైన్టీన్ థర్టీ ఫైవ్లో కోల్కతాలో ఎస్టాబ్లిష్ చేయబడింది సో దీన్ని వచ్చేసి మనము నైన్టీన్ ఫార్టీ నైన్లో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్త్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ టెక్స్టైల్స్ ఇండియా సెకండ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఈజ్ టెక్స్టైల్ తర్వాత ఇండియాలో సెకండ్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ ఏది అని చెప్పేసి అన్నాడు ఓకేనా సో ఐరన్ అండ్ స్టీల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఐరన్ అండ్ స్టీల్ టెక్స్టైల్స్ తర్వాత మేజర్ ఇంపార్టెంట్ ఇండస్ట్రీ వచ్చేసి ఐరన్ అండ్ స్టీల్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంత్ ద ప్రెసిడెంట్ మే అపాయింట్ ఆల్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ అనేవారు మనకి ఆ మిగతా ఒక్కరిని తప్ప మిగతా అందరినీ అపాయింట్ చేస్తాడంటున్నాడు అంటున్నాడు ఓకేనా మనకు ప్ర ప్రెసిడెంట్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తాడు నెక్స్ట్ గవర్నర్ని అపాయి స్టేట్ గవర్నర్స్ని అపాయింట్ చేస్తాడు నెక్స్ట్ హైకోర్టు జడ్జిని కూడా అపాయింట్ చేస్తాడు కాకపోతే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ రాజ్యసభ చైర్మన్ ప్రెసిడెంట్ అపాయింట్ చేయడు ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ద డిజైన్ ఆఫ్ ద నేషనల్ ఫ్లాగ్ వాజ్ అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఆఫ్ ఇండియా ఇన్ ఓకే మన నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా సో నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి అడాప్టెడ్ బై ద కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ఎప్పుడు అడాప్ట్ చేసుకోబడింది అని చెప్పేసి అంటున్నాడు సో మనకి ఆన్సర్ వచ్చేసి సి ఈజ్ ద ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలైలో సో మనకి ఆగస్ట్లో మనకి ఫస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి నేషనల్ ఫ్లాగ్ ఫస్ట్ ఫ్లాగ్ ఎనాగ్రేషన్ జరిగింది అందరికీ తెలుసు అది ఓకే సో దీన్ని ఎవరు రూపొందించారంటే పింగలి వెంకయ్య పింగలి వెంకయ్య ఈజ్ ద ఆన్సర్ ఎవరు డిజైన్ చేశారంటే పింగలి వెంకయ్య ఈజ్ ద ఆన్సర్ యాక్చువల్గా ఇది ముందే నైన్టీన్ ట్వంటీ వన్లోనే డిజైన్ చేయబడింది నైన్టీన్ ట్వంటీ వన్లోనే డిజైన్ చేయబడింది పింగలి వెంకయ్య డిజైన్ చేసి మన మహాత్మా గాంధీకి ఇచ్చారు ఓకేనా సో అందులో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ డిజైన్ చేయబడ్డాయి రెడ్ అంటే మనకి హిందూకి సంబంధించింది గ్రీన్ అంటే ముస్లింకి సంబంధించింది ఓకే హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి అప్పుడే దాన్ని బేస్ చేసుకునేది డిజైన్ చేయడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ నైన్త్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వచ్చేసి ఈజ్ ఎట్ ఎక్కడ ఉంది అంటున్నాడు సో అందరికీ తెలిసిన ఆన్సరే న్యూఢిల్లీ న్యూఢిల్లీలో మన నేషనల్ డిఫెన్స్ కాలేజీ ఉంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్త్ టెన్త్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ ఫస్ట్ గే ఏషియన్ గేమ్స్ వచ్చేసి ఎక్కడ జరిగినాయి అని చెప్పేసి అడుగుతున్నాడు సో క్వశ్చన్ నెంబర్ టెన్త్ ఆన్సర్ వచ్చేసి ఇండియా ఫస్ట్ ఏషియన్ గేమ్స్ మన ఇండియాలోనే జరిగాయి ఎక్కడ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగినాయి ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగినాయి ఓకేనా ఫస్ట్ ఏషియన్ గేమ్స్ అదే ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్గా అడగచ్చు లాస్ట్ ఏషియన్ గేమ్స్ ఎప్పుడు జరిగినాయి అంటే మనకి ఇప్పటివరకు ప్రెసెంట్గా టూ థౌజండ్ నైన్ ఎయిటీన్లో జరిగినాయి టూ థౌజండ్ ఎయిటీన్లో ఎక్కడ జరిగినాయి మనకి ఇండోనేషియాలో జరిగినాయి ఇండోనేషియా కంట్రీలో ఎక్కడ అంటే జకార్తా జకార్తా జకార్తాలో జరిగినాయి ఓకేనా పాలెంబ్యాంగ్లో జకార్తా అండ్ పాలంబ్యాంగ్లో జరిగినాయి టూ థౌసండ్ ఎయిటీన్లో నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయి ఇది ఫోర్ ఇయర్స్ ఒకసారి జరుగుతాయి నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూలో టూ థౌసండ్ ఎయిటీన్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూలో ఎక్కడ జరుగుతాయని చెప్పేసి కూడా క్వశ్చన్ అడగవచ్చు ఒక్కోసారి ఎక్కడ అంటే చైనాలో జరుగుతాయి ఓకేనా సో నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూలో చైనాలో జరుగుతాయి మనకి సో ఇవి మనకి మొత్తము టెన్ జీకే క్వశ్చన్స్ నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ నుండి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ పార్ట్ టూలో ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ టూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఒకవేళ మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అన్ని గ్రూప్స్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఓకే ఇంకా మీకు ఏమైనా సలహాలు సూచనలు కానీ ఇవ్వాలనిపిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మెన్ అండ్ ఆల్